పెద్ద వంకాయతో రోటి పచ్చడి చేద్దాం, వచ్చేసేయండి. ఎలా చేద్దాము ఏంటని చెప్పేసి ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఈ వంకాయ వచ్చేసి 350 గ్రామ్స్ ఉందండి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇదొకటి, ఇంకొకటి వచ్చిందనమాట. దీని వెయిటే 350 గ్రామ్స్ ఉంది. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో నూరితే ఈ పచ్చడి. ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చి పెట్టేసుకున్నానండి నేను. దీనికి దగ్గర దగ్గర ఒక 10 పచ్చిమిర్చి పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు దీంట్లోకి ఒక 7 8 నేను పెడతా ఉన్నాను. వెల్లుల్లిపాయలు ఒకటి, దాంట్లో కొంచెం ఇట్లా ఘాటు పెట్టేసుకొని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇన్సర్ట్ చేసుకొని కాలుపెట్టాలన్నమాట. యాక్చువల్గా నూనె రాయాలండి దీనికి. బాగా నూనె పెట్టి కాల్చితే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ జనరల్గా కండ్ర వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది అన్నమాట. నిప్పులు పైన ఉంటే చాలా బెటర్, చాలా టేస్ట్గా ఉంటుంది నిప్పులు ఉంటే. నేను ట్రై చేస్తున్నానండి నిప్పులు కుంపట ఒకటి కొనడానికి. బాల్కనీలో పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది చేసుకోవడానికి. ఇప్పటికైతే ఇలాగ ఒక గ్రిల్ పెట్టేసి స్టవ్ మీద వేడి చేస్తూ ఉన్నాను. కొంతమంది అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కూడా వేడి చేస్తారన్నమాట. ఎలాగో ఆయిల్ రాసాం కదా, ఏమవ్వదు. ఇలాగ బాగా మగ్గనివ్వాలన్నమాట. అన్ని వైపులా తిప్పుకుంటా మనం కాల్చామంటే అన్ని వైపులా చక్కగా మగ్గుతుంది. చూసారా తోలు ఎలా వచ్చేస్తుందో మంచిగా. ఈ మిర్చి అనేది అన్ని పక్కకి తీసి పెట్టుకున్నాను నేను. ఇన్ కేస్ ఈ మిర్చి సరిపోదు అంటే ఇంకా 4 5 మిర్చి కూడా నేను యాడ్ చేసుకుంటానండి. ఇప్పటికీ దీంట్లో పట్టినన్ని పెట్టానన్నమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలాగ పచ్చిమిర్చి, టొమాటో కూడా మనం కాల్చి పెట్టుకున్నాం కదా. పచ్చిమిర్చి ఇంకొన్ని యాడ్ చేసుకున్నానండి, దగ్గర దగ్గర ఒక 15 పచ్చిమిర్చి, ఎందుకంటే అది 350 గ్రామ్స్ ఉంది కదా వంకాయ. ఇలా పచ్చిమిర్చి వేసేసి కళ్ళుప్పు జీలకర్ర వేసాను. పసుపు వేసుకుందాం కొంచెం. పసుపు వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు. నా రోకలు వచ్చేసి చాలా వెయిట్గా ఉందండి, అందుకనే రోలు చిన్నగా ఉన్నా కూడా వెంటనే నలిగిపోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్లో అయిపోయింది పచ్చడి. ఇప్పుడు చింతపండు అండి, ఇది నానబెట్టుకుని చింతపండు. టొమాటో వేసాం కదా, తర్వాత టొమాటో బాగా స్మాష్ చేసి ఆనియన్స్ వేసి దంచుకుందాము. కొంతమంది ఆనియన్ వచ్చేసి ఉడకబెట్టి కూడా వేసుకుంటారు, బట్ నాకు వచ్చేసి పచ్చిగా వేస్తే టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఆనియన్ కూడా ఫ్రై చేస్తారన్నమాట, దాని మీద వేయించాం కదా మనం, కాలబెట్టాం కదా. అలాగే ఉల్లిపాయకి నూనె పెట్టి కూడా కాలుస్తారన్నమాట కొంతమంది. అలా కూడా చేసుకోవచ్చు, బట్ పచ్చిది అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సో చింతపండు కూడా సరిపోని వేసుకోండి. ఇప్పుడు మగ్గబట్టి పెట్టుకున్నాం కదా మనం మంచిగా కాలుబెట్టి వంకాయని. సో ఈ వంకాయని వచ్చేసి బాగా మెత్తగా దంచుకుందామండి. ఒక 5 మినిట్స్ పట్టింది నాకు. చిన్న రోల్ కాబట్టి ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా తీసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత వంకాయని కూడా దంచుకున్నానమాట. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పెట్టిన పేస్ట్ అంతా కూడా ఈ వంకాయకి బాగా కలిపేసి చక్కగా తీసుకొని పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు పెట్టేసుకొని ఇంకంతేనండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైము నిప్పుల మీద ట్రై చేద్దాము చేయడానికి. యా, ఇంకా రోటి పచ్చళ్ళ సిరీస్ మొదలైపోయిందండి మన ఛానల్లో. ఇంకా అన్ని రోట్లనే చేసేద్దాం. పెద్ద రోల్ కూడా రెడీగా ఉంది. సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్